లేకపోతే మీరు రిలీజ్ అయిన మాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు, మా ముందు రిలీజ్ అయిన ముందు వారం రిలీజ్ అయిన సినిమాలు, మా తర్వాత వారం అన్ని ముందు వచ్చేసినాయి. ఓకే, బేబీ మాత్రం రాలేదు. ఈవెన్ దో ఇంకా కొంచెం లేట్గా రిలీజ్ చేసి ఉంటే ఇంకొంచెం రన్ వచ్చేది అనేది. ఇంకా ఓటీటీస్ దీనికే చాలా అసలు ఇప్పటికే వాళ్ళు కష్టం సార్, అంటే చాలా హోల్డ్ చేసినట్టు పాపం మాకోసం. ఎందుకంటే మేము ముందు కలర్ ఫోటో ఉన్నింది, తర్వాత నెక్స్ట్ ఆ రిలేషన్షిప్ కోసం చాలా హోల్డ్ చేసినట్టు. వాళ్ళు హ్యూజ్ ప్రైస్ పెట్టే కొన్నారు కదా, అది కూడా రిలీజ్ ముందు, టీజర్ కంటే ముందు చాలా పెద్ద ప్రైస్ పెట్టుకున్నారు. ఓకే, ఇంత సూపర్ హిట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఏమన్నా అదర్ లాంగ్వేజ్లోకి డబ్ చేయటం కానీ రీమేక్ చేయటం కానీ అన్న ప్రయత్నం? రీమేక్ చేసే ఇంకా ప్రాసెస్లో ఉన్నా, అంటే రీమేక్స్ చేస్తే ఏం జరుగుతుంది ఏంటని, తమిళ్ అండ్ హిందీ రెండు నేనే డైరెక్షన్ చేయాలి అనేది ప్రొడ్యూసర్స్ గారి నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఇది సార్. సో మీ ఇమీడియట్ సినిమా రీమేకే, బేబీ రీమేక్? అంటే ఇంకా నేను రీసెర్చ్లో భాగంగా ఉన్నాను సార్, అంటే ఎంత ఎట్లా వెళ్ళాలి, అప్రోచ్ ఏంటి, వెళ్తే నిజంగా అంత టైం ఒక 1 ఇయర్ మళ్ళీ దాని మీద కూర్చోవాలి కదా, రెండు సినిమాల మీద ఏం జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది సార్ యాక్చువల్లీ. ఓకే, అంటే యాజ్టేజ్గా వేరే సబ్జెక్టులు ఏమీ లేవు అన్నప్పుడు డెఫినెట్గా ఇదే కదా ఉండేది. అంటే నేను ప్రొడక్షన్ చేస్తున్నాను సార్, మళ్ళీ అమృత ప్రొడక్షన్స్, కలర్ ఫోటో తర్వాత ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సిన ఫిలిమ్స్ ఉన్నాయి, యాక్చువల్లీ రెండు ఫిలిమ్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అది? ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందండి. ఓకే, ఒక సినిమా ఒకటి అది కథ జరుగుతుంది సార్, అది అది అంటే ఇంకా ఐడియా లెవెల్లోనే ఉంది. డైరెక్టర్ అని? డైరెక్టర్ లాక్ సార్. ఓకే, ప్రత్యేకతన లేదా? సుమన్ పాతూరి అని ఇంకోసారి సినిమా చేశాడు లాంగ్ బ్యాక్, ఓకే, నా క్లోజ్ ఫ్రెండ్ తను తను చేస్తాను.